దేవుడంటే ఏంటి, పూజ చేయకపోతే ఏమవుతుంది అని చిన్నపిల్లలే కాదు నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది. అందుకు మన వాళ్ళు వెంటనే చెప్పే సమాధానం అలా మాట్లాడితే కళ్ళు పోతాయని అంటారు. మనకు భగవంతుడి గురించి అవగాహన లేనప్పుడు, ఎలా చెప్పాలో తెలియనప్పుడు మనం వాడే మాట అదే. కళ్ళు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్ కాదు కదా, మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు. తెలియని వారికి అలా చెప్పడం వల్ల వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి. పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, మనసుతో చేసే వ్యాయామం. మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే ట్యూన్ చేసుకునే ప్రక్రియ. దీప ప్రజ్వలనం అనేది త్రాటకం అనే యోగ ప్రక్రియ. రోజు ఓ 3 నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చని పెద్దలు చెప్పిన మాట. ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే నాలిక మొద్దుబారదు, పైగా అది నాలికకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది, ధారణ శక్తి పెరుగుతుంది, భాష మీద పట్టు పెరిగితే స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. పూజ అంటే చాదస్తం కాదు, మన ఆరోగ్యం మన జ్ఞానానికి సంబంధించిన విషయమని వివరంగా తెలియచేయాలి. మన హిందూ ధర్మాన్ని, సనాతన సాంప్రదాయాన్ని ఆచరిస్తూ భావితరాలకు వాటి విలువను తెలియచేయండి. దానితోపాటు మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన బాధ్యత కూడా పెద్దవారిపై ఉంది. లోహపు బిందెకున్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు, అదే మట్టి కుండకున్న సొట్టను తొలగించే ప్రయత్నం చేస్తే అస్సలు పనికి రాకుండా పోతుంది. అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి, కానీ అందరినీ మార్చాలనుకోవటం అవివేకమవుతుంది. మన జీవనశైలి, ఆచరణ, ప్రవర్తన, పద్ధతులు అనేవి ఎదుటివారు ఆచరించే విధంగా చెబితే, వినే విధంగా మొదట మన ప్రవర్తనను ఉంచుకోగలిగితే అది మన పద్ధతుల పట్ల వారు ఆకర్షితులై ఆచరించడానికి ఉత్సాహం చూపుతారు. శాస్త్రీయ సారాన్ని అర్థం చేసుకుని ఆచరించి ఆనందానుభూతులు పొంది వారి అనుభవాలను, ప్రయోజనాలను సాటి వారికి తెలియజేస్తారు. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.